అంటే క్యారెక్టర్ నాకు అనిపించలేదు కనిక గారు వచ్చి ప్రకాష్ గారు కనిక గారు వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఐ ఫీల్ ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ అయ్యే టాపిక్ అది వెయిట్ అండ్ మన నాకు నార్త్ లో ఎలా అని తెలియదు సౌత్ ఇండియాలో ఎవ్రీ మదర్ వాళ్ళు డాటర్స్ చెప్పేది అది ఎప్పుడు మళ్ళీ పెళ్లి చేయాలి మంచి సంబంధం రావాలి టేక్ కేర్ హెయిర్ బాగా చూసుకో స్కిన్ బాగా చూసుకో పెళ్లి అయ్యే వరకు దాని తర్వాత దాని లేదు పెళ్లి అయ్యే వరకు చేసుకొని ఇట్ సంథింగ్ నేను కూడా ఐ గ్రోన్ అప్ లిస్నింగ్ టు అండ్ నేను చూసే ప్రతి ఒక్కరు గో త్రూ దాట్ అండ్ ఐ ఫీల్ ఈ జనరేషన్ లో బాడీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో నేను తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇఫ్ దే ఆర్ నాట్ పర్టిక్యులర్ సైజ్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండదు లేదు నేను బయటికి వెళ్ళరు సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వాళ్ళకి నో యూర్ పర్సనాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వెయిట్ హెల్తీగా ఉండదు హెల్దీగా ఉండదు ఇంపార్టెంట్ బట్ సో హోప్ఫుల్లీ దీంట్లో ఆ మెసేజ్ కూడా ఒక సటన్ మెసేజ్ ఉంది హోప్ ఇట్ రీచెస్ అండ్ ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ ఐ ఫ్యాట్ లావెక్ ఈ టు షో ద ఆడియన్స్ బికాజ్ అందరూ ఎలా ఉంటారు చూసుకుంటే ఓకే అనుష్క పర్ఫెక్ట్గా ఉంటారని అనుకుంటారు సో ఇలా చూస్తే దే నో దాట్ మనలాగేనే ఆల్ ఆఫ్ అస్ వి ఆల్ సిమ్లర్ అని

నో నో ఐ వెంట్ అండర్ వెంట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఓకే నేను అప్పుడు నేను ఫిల్మ్స్ రావక ముందని ఐ థింక్ వెన్ యు వెన్ యు జస్ట్ టర్న్ 18 నో అప్పుడు చాలా సంబంధాలు వస్తా ఉంటాయి కదా సో రిస్ట్రిక్షన్స్ కూడా పెడతా ఉంటారు ఇక పేరెంట్స్ నాకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు కానీ ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్ ప్రతి ఒక్క పేరెంట్ కి వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటే సీ దెం సెటిల్డ్ అని సో ఓకే నిన్న దాకా జయజమ్మ జయజమ్మ అని పిలిచారు అరుంధతి సినిమాలో ఇప్పుడేమో రుద్రమదేవి అని పిలుస్తున్నారు పిలుచుకోబోతున్నారు ఇక తొందరలో డిఫరెన్స్ అండి బికాస్ నేను అరుంధతి చేస్తున్నప్పుడు నేను విక్రమార్ కూడా చేసినప్పుడు సైన్ చేశాను సో అప్పుడు నాకు యాక్టింగ్ అంటే ఏంటి నేను రాజమౌళి గారిని టోటల్గా కాపీ టు హిమ్ లొకేషన్ ఏదైనా చేయాలంటే చూపించండి అని చెప్పి నేను చేసేదాన్ని సో అరుంధతి చేస్తున్నప్పుడు నాకు వెరీ నాకు గ్రాఫిక్స్ అంటే ఏంటి కెమెరా అంటే యాంగిల్స్ అంటే ఏంటి డాన్స్ గురించి లేదా ఏదైనా రిలేటింగ్ టు మై ఫీల్డ్ మై నాలెడ్జ్ చాలా తక్కువ సో ఐ ఫీల్ కదా అవును సో మూవీ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత చాలా మంది ఓ ఎంత బాగా చేసావు అని చెప్పారు బట్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు శ్యాంప్రసాద్ రెడ్డి అండ్ గోల్ రామ్ గారు బికాస్ నాకు తెలుసు ఈవెన్ దో అంత తెర మీద అంత బాగా వచ్చినా కూడా నాకు తెలుసు హౌ మచ్ రీటేక్స్ మళ్ళీ షూట్ చేసి ఓన్లీ వర్క్ హార్ట్